హాయ్ న్యూవర్స్. ఈ వీక్ అంటే 12th వీక్ నామినేషన్స్లో టోటల్గా 7 మెంబర్స్ నామినేట్ అవడం జరిగింది. ఎక్సెప్ట్ కీర్తి అండ్ రేవంత్ తప్ప మిగతా అందరూ కూడా నామినేషన్స్లో ఉన్నారు. సో ఈ 7 మెంబర్స్కి సర్వే ఓటింగ్ పోల్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక ఈ వీక్ అయితే రేవంత్ ఓటింగ్, అలాగే ఫైమా దగ్గర ఉన్న ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఈ రెండూ కలిపి ఎలిమినేషన్ని డిసైడ్ చేస్తాయి అని అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక సర్వే పోల్స్ ఓటింగ్ చూసినట్లయితే అన్ని పోల్స్లో కూడా ఇనాయా టాప్1లో ఉండగా 2-3 ప్లేసెస్ ని ఆదిరెడ్డి, శ్రీహాన్ వీరిద్దరూ షేర్ చేసుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ 4th ప్లేస్ లో రోహిత్ ఉండగా 5th ప్లేస్ లో రాజు ఉన్నారు. ఇక 6-7 ప్లేసెస్ ని శ్రీ సత్య అండ్ ఫైమా వీరిద్దరూ షేర్ చేసుకుంటూ ఉన్నారు. అయితే మొత్తానికి ఈ వీక్ డేంజర్ జోన్ లో శ్రీ సత్య, ఫైమా ఉన్నారు. సో ఓవరాల్ గా ఈ 7 మెంబర్స్ ఓటింగ్ చూసినట్లయితే టాప్ 3 ప్లేసెస్ మాత్రమే సేఫ్ జోన్ లో ఉన్నారు. రిమైనింగ్ 4 మెంబర్స్ కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు. అంటే రోహిత్, రాజ్ వీరిద్దరు కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్టే. ఇక ఫైమా, శ్రీ సత్య వీరిద్దరు విషయానికి వస్తే వీరిద్దరూ ఎలిమినేషన్ జోన్ లో ఉన్నారు. ఫైమా దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉన్నందున తనకైతే ఈ వీక్ మోస్ట్లీ ఓటింగ్ జరగకపోవచ్చు. సో ఇదే విధంగా నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ జోన్ లో వీరిద్దరూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫైమా సేవ్ అయిపోయి శ్రీ సత్య ఎలిమినేట్ అవుతుంది. అంటే ఆపరేషన్ శ్రీ సత్య ఈ వీక్ సక్సెస్ అవుతుంది అన్నమాట. సో డేంజర్ జోన్ నుండి ఫైమాని తీసేస్తే రోహిత్, రాజ్, శ్రీ సత్య ఈ ముగ్గురికి ఈ వీక్ డేంజర్ అనే చెప్పాలి. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.